బీసీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలు తమ వైఖరి స్పష్టం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అధ్యక్షతన అన్ని రాజకీయ పార్టీల నాయకులతో అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని కోరారు. బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో పాటు తమ డిమాండ్లు తెలియజేస్తూ ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని ప్రకటించారు. చలో ఢిల్లీ చేపట్టి తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. 2600 బీసీ కులాలు దేశవ్యాప్తంగా ఉంటే 2550 కులాలు ఇంతవరకు పార్లమెంట్లో అడుగుపెట్టలే. మన రాష్ట్రంలో 129 బీసీ కులాలు ఉంటే 120 కులాలు ఇంతవరకు అసెంబ్లీలో అడుగుపెట్టలే. దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 18 రాష్ట్రాల నుంచి ఒక్క పార్లమెంట్ సభ్యుడు లేడు. మన రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే 18 జిల్లాల నుంచి ఒక్క శాసనసభ్యుడు లేడు. అట్లాంటప్పుడు ఇది ఏ విధంగా ప్రజాస్వామ్యం అవుతుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. బీసీలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు బిచ్చం అడిగినట్టు గొల్లు బల్లు మేకలు కాదు, అధికారంలో వాటా కోసం పోరాడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.